Andhra Telangana lo takkuva fees lato high quality results istunna ekaika samastha Tirumal IAS Institute. Technology వాడుకుంటు కొందరు అడ్డదారులు డబ్బులు సంపాదిస్తున్నారు. ఇతరుల ఆస్తుల్ని ఆసరాగా చేసుకుని ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. వయసు తగ్గిస్తామంటూ ఇద్దరు వృద్ధ దంపతుల నుంచి ఏకంగా 35 కోట్లు వసూలు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది. కాన్పూర్లో రాజీవ్ దుబే రష్మి అనే ఇద్దరు దంపతులు నివాసం ఉంటున్నారు. వీరు కిద్వాయి నగర్లో రివైవల్ వరల్డ్ పేరుతో థెరపీ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ నుండి టైమ్ మెషిన్ను తెచ్చామని, దీని ద్వారా 60 ఏళ్ల వయసున్న వారిని 25 ఏళ్ల వ్యక్తులుగా మార్చిస్తామని ప్రచారం చేశారు. ఇది నమ్మిన పలువురు వృద్ధులు ఏమాత్రం ఆలోచించకుండా రాజీవ్ దుబే దంపతులకు డబ్బులు చెల్లించారు. ఈ క్రమంలో ఇతరులకు రిఫర్ చేస్తే డిస్కౌంట్ ఇస్తామని చెప్పడంతో కొందరు ఇతరులకు కూడా రిఫర్ చేశారు. అయితే డబ్బు చెల్లించిన తర్వాత కొన్ని రోజుల పాటు హెల్త్ చెకప్స్ పేరుతో కాలక్షేపం చేయడంతో ఓ కస్టమర్కి అనుమానం వచ్చింది. ఆమె వెంటనే దగ్గరలోని పోలీసులని సంప్రదించింది. దీంతో ఇజ్రాయెల్ టైమ్ మెషిన్ వ్యవహారం బట్టపైలైంది. పోలీసులకు సమాచారం అందగా రంగంలోకి దిగారు. విస్తుపోయే నిజాలు కనుక్కున్నారు. ఈ ఇజ్రాయెల్ టైమ్ మెషిన్ పేరుతో ఇప్పటి వరకు దాదాపుగా 40 మందికి పైగా వృద్ధులు దాదాపుగా 35 కోట్లు రాజీవ్ దుబే దంపతులకు చెల్లించినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే పోలీసులకి సమాచారం అందిన విషయం ముందే తెలుసుకున్న రాజీవ్ దుబే అతడి భార్య పరారీలో ఉన్నారు. దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.